హాయ్, తెలిమితెలి స్వాగతం. వెల్కమ్ టు ట్రేడింగ్ ట్యూటోరియల్ నంబర్ 32. 32 వీడియోస్ వచ్చినాయి చూడండి. అలా నంబర్ లెక్కించుకుంటూ పోతుంటే ఎప్పుడు ఎప్పుడు చేసామో 30 వీడియోస్ అని అనిపిస్తున్నది. బట్ ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ మై సెల్ఫ్. హౌ అబౌట్ యూ? ఐ డోంట్ నో. అయితే నేను ఈ ట్యూటోరియల్స్ ముఖ్యంగా ఫ్రైడే ట్యూటోరియల్స్ పెట్టడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే ఇవి వన్నే అంటే తగ్గనివి, మెరుపు తరగనివి. ఎందుకని? ఇవంతా లెసన్స్ బేస్ కదా. న్యూస్ పేపర్ లాగా ఏ రోజు న్యూస్ పేపర్ ఆ రోజుకే పరిమితం, మర్నాటికి పనికిరాదు. తర్వాత డైలీ పెట్టే వీడియోస్ ఈరోజు మార్కెట్ ఇలా ఉంది ఇలా ఉంది, రేపు ఇలా ఉండొచ్చు, ఏముంది అందులో, ఆ రోజుకే పరిమితం అది. కానీ ఈ వీడియోస్ అలా కాదు. దీనికి ప్లేలిస్ట్ కూడా తయారు చేసాం కదా, ఇది ప్లేలిస్ట్లో పెడుతున్నాను. ఈ ప్లేలిస్టు ఎంతకాలమైనా ఉంటుంది. ఇందులో చెప్పినటువంటి విషయాలు, లెసన్స్ పర్మనెంట్. దే ఆర్ వ్యాలిడ్ ఫర్ టుడే, టుమారో అండ్ ఈవెన్ ఆఫ్టర్ 10 ఇయర్స్. ఇది ఒక పాఠ్యాంశంలాగా, ఒక పుస్తకంలాగా. అందుకని భావితరాల వాళ్ళు కూడా చూస్తారు ఖచ్చితంగా. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫండ్స్ గురించి ప్లేలిస్ట్ ఉంది. ఆ ఇండెక్స్ ఫండ్స్ గురించిన ప్లేలిస్ట్ ఇప్పటికీ చూస్తున్నారు చాలామంది. ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి ఇండెక్స్ ఫండ్స్ గురించి చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, వింటున్నారు, నేర్చుకుంటున్నారు. అలాగే ట్రేడింగ్ ట్యూటోరియల్స్ కూడా నేను నేర్చుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్, మేబీ ఇప్పుడే పుట్టిన బిడ్డ కొన్నాళ్ళ తర్వాత ఈ ట్రేడింగ్ ట్యూటోరియల్స్ చూడొచ్చు. ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆర్స్ 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత చూడొచ్చు. అజంప్షన్ ఏంటంటే యూట్యూబ్ అప్పటి వరకు ఉంటుందని. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు కాలేజీల్లో చదువుకునే కుర్రాళ్ళు కొన్నాళ్ళ తర్వాత చూడొచ్చు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దట్ షుడ్ బి యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ దట్ ఈజ్ యూస్ఫుల్. అందుకని ఏం లేదు. పాయింట్కి వచ్చేస్తే డైరెక్ట్గా మీ కామెంట్స్ నేను చదివాను. ఒకటేంటంటే బై మిస్టేక్ నిఫ్టీ చూపించబోతూ హిండాల్కోకు వెళ్ళినట్టున్నాను. అది హిండాల్కో కొంచెం కొద్దిగా వెబ్సాస్ ఉన్నాయి అక్కడక్కడ, బట్ హిండాల్కో కూడా పెరిగే ఉంది. రెండవది ఏంటంటే మీరు నిఫ్టీలో చూడండి, దాన్ని చూసే ఉంటారు బహుశా. నెక్స్ట్ ఇంత క్లియర్గా కనబడుతున్నది, అది మార్కెట్ జరిగిపోయాక చూపిస్తున్నారు కదా, ఎవరో ఒక ఆయన కామెంట్ చేశారు, చాలా మంచి కామెంటు. నెగటివ్ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ ఎవరు చేయలేదు. ఏంటో నా అదృష్టం, చేయరు జనరల్గా. దట్స్ మై లక్ అంతే, అందుకని ఏం లేదు. మార్కెట్ అయిపోయిన తర్వాత చూపించారు, బాగానే ఉంది. కానీ మార్కెట్ జరుగుతున్నప్పుడు ఎలాగా? అస్సలు ఉన్నది ఇక్కడే, అసలు కిటికీదే, అసలు మర్మం ఇదే. పీబీ షెల్లి గారు చెప్తారు, పీబీ షెల్లి మీరు వినే ఉంటారు ఆయన పేరు. దెర్ ఈజ్ మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అంటాడు ఆయన. దెర్ ఈజ్ మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. టీ కప్పు, దెర్ ఈజ్ మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అలాగే ఒక ట్రేడరు, ఒక ట్రేడింగ్ చేసే వ్యక్తి ఆ ట్రెండ్ను చూసి అర్థం చేసుకుని ఆ ట్రెండ్ ప్రకారం ట్రేడ్ చేయటం, అదే అసలైన పట్టు. అదే ప్రాక్టీస్ చేయాలి, అదే అభ్యాసం చేయాలి. అలా చేస్తూ 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 పోతుంటే, చేస్తూ చూస్తూ చేస్తూ చూస్తూ పోతుంటే మెచ్యూరిటీ వస్తుంది. అంటే దట్ ఈజ్ యాక్చువల్లీ ట్రేడింగ్ ఈజ్ మోర్ ఎన్ ఆర్ట్. టెక్నికల్స్ ఇండికేటర్స్ చూపిస్తాయి, అది చూపించింది ఫాలో అవటం అంతేగాని. ఈరోజు ఇంకా ఇంతకన్నా ఎంత పెరుగుతుందిలే,
ఇప్పటికే చాలా పెరిగిందిలే అంటే మన ప్రీ నోషన్స్ మైండ్లోంచి తీసేయాలి, ఖాళీగా కూర్చోవాలి. మనం ఒపీనియన్ ఫామ్ చేసుకోకూడదు. అది ఎట్లా వెళుతుంటే అది వెళుతుంటే, పైకి వెళుతుంటే వెళుతున్నట్టు, వెళ్ళకపోతే వెళ్ళనట్టు. ఒక ఆయన అయితే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అండి, ఈ ఇండికేటర్స్ వల్ల ట్రెండ్ తెలుస్తుంది చెప్తుంది, ట్రెండ్ క్యాచ్ చేయగలము అని అనుకోవటం లేదు అన్నట్లుగా చెప్పాడు. ఓకే, అది ఎవరి అభిప్రాయం వారిది. సో ఇందులో ఖండించడానికి ఏం లేదు. హీఈస్ నాట్ టు బ్లేమ్. ఆయన తన అభిప్రాయం చెప్పారు, కరెక్టే. అయితే ఏంటంటే, ట్రేడింగ్ చేసేటప్పుడు మన సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, మన అవగాహనలు తీసి పక్కన పెట్టాలి. ఒక రోబోలాగా మనకంటూ ఏమీ ఉండకూడదు అభిప్రాయాలు. అది మార్కెట్ మూమెంటు, ట్రెండ్, డౌన్ ట్రెండో, అప్ ట్రెండో, రేంజ్ బౌండో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎలా, వెన్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ అండ్ ట్రేడ్ అకార్డింగ్ టు వాట్ ఇట్ ఈజ్, అది ఎలా ఉన్నదో అలాగే దాన్ని యథాతథంగా తీసుకుని దాని ప్రకారం ట్రేడ్ చేయటం, నేర్చుకోవటమే ట్రేడింగ్ అంటే. అక్కడ ఎప్పుడైతే అది వంట పడుతుందో ఆ వ్యక్తి డబ్బులు బాగా సంపాదిస్తారు ట్రేడింగ్లో. డబ్బులు సంపాదించే వ్యక్తి ఇదే చేస్తాడు. మార్కెట్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని దాని ప్రకారం వెళ్ళటం, అంతేగాని మనం సొంత ఒపీనియన్ ఫామ్ చేసుకుని ఇది ఇక్కడి నుంచి పెరుగుతుంది తగ్గుతుంది అట్లా తీసుకుని చేయటం కాదు. అక్కడ చెబుతుంది మార్కెట్, మీరు మనం కూర్చున్నాము ఇంట్రాడే, మార్కెట్ మూవ్ అవుతున్నది, అది చెప్తున్నది పైకి వెళ్తుందో కిందకు వస్తున్నదో, అది దాని గమనం దాని ఉంది. ఆ గమనాన్ని మనం పసికట్టి దానితో పాటు మనం వెళ్ళగలిగితే విల్ మేక్ మనీ, అదర్వైజ్ నో. దాంతోపాటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్తుందేంటి, అది అవన్నీ ముళ్ళకంచెలు ఉంటాయి, అవన్నీను గతుకులు, అతుకులు గతుకులు, అవతల పక్క బురదగుంటలు కూడా తగులుతాయి. అటు అబ్బే వెళ్ళదు, అది వెళ్ళలేదు, వెనక్కి వచ్చేస్తుంది. అంటే మనం నిర్దేశిస్తున్నాం మార్కెట్ని, వీఆర్ డైరెక్టింగ్ ద మార్కెట్, వీ కెన్ నెవర్ విన్. అది ఎటు వెళితే అటు దాంతోపాటు వెళ్ళగలిగితేనే మార్కెట్. అంతేగాని ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్ళవలసి ఉంది మనం జోస్యం చెప్పామనుకోండి, అటు కాదు ఇటు వెళ్ళాలి, ఇటు నుంచి ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రెసిస్టెన్స్ ఉంది, ఆ రెసిస్టెన్స్ టచ్ చేసి ఖచ్చితంగా కిందకు వచ్చేస్తుంది, లేకపోతే ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇంతకన్నా దిగదో, ఇంతకన్నా కిందకి వెళ్ళదో. ఈ రకమైన అనాలిసిస్లు, తర్కాలు చేసి నాకు తెలుసు, నేను చేయగలను, నాకు అర్థమవుతుంది, నేను మార్కెట్ అర్థం చేసుకున్నాను అని అనుకుని మైండ్లో పెట్టుకుని ట్రేడింగ్ చేస్తుంటారు. దే నెవర్ మేక్ మనీ. ప్రీ నోషన్స్ తోటి ట్రేడింగ్ చేయకూడదు. అక్కడ పిక్చరు ఎలా ఉందో దాన్ని వాచ్ చేయటం, దాన్ని యాక్సెప్ట్ చేయటం, దాన్ని అర్థం చేసుకోవటం, దాని ప్రకారం మనం వెళ్ళటం, దట్ ఈస్ ట్రేడింగ్. దట్ ఈస్ ద క్రక్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రేడింగ్. ఓకే, తర్వాత ఈరోజు లాస్ట్ వీక్ అనుకున్నాను, లాస్ట్ వీక్ బదులు ఈరోజు చెప్తున్నాను. అంటే మీకు మార్చి 8 కదా, ఫ్రైడే కదండి ఈరోజు తారీఖు, అంత మార్చి 8. సెవెంత్ థర్స్డే ట్రేడింగ్ ముగిసింది కదా, ఆల్రెడీ ముగిసింది. మరి వీక్లీ సెటిల్మెంట్ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి అయిపోయింది అనుకోండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతుంది. మెయిన్ నిఫ్టీయే కదా, ఎక్కువ నిఫ్టీయే. మామూలుగా బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నెక్స్ట్ ఓన్లీ టు నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా పాపులర్ అనుకోండి, బట్ నిఫ్టీ ఈజ్ నిఫ్టీ. ఎక్కువ వాల్యూమ్ ఉండేది కూడా నిఫ్టీలోనే, తక్కువ వాల్యూమ్ ఉన్నవి చేయించుకోకండి ట్రేడింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, వాటిలోకి వెళ్ళకండి.
ఎందుకు వెళ్ళకూడదంటే ట్రాప్, యు మే బి ట్రాప్డ్. వాల్యూమ్ ఎక్కువ ఉన్న చోట అంత ట్రాప్కి గురి కాకపోవచ్చు. సో మంత్లీ అదే వీక్లీ సెటిల్మెంటు తహసీల్ జరిగింది కదా, ఏమిటి వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్, అది మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే టూ వే కమ్యూనికేషను బెటర్గా ఉంటుంది. మీ అభిప్రాయం తెలియచేయండి, ఏంటి తెలియజేస్తారంటే తహసీల్ ఎలా ఉంది ఏంటని. కానీ నేను ఆ తహసీల్ ఎట్లా ఎలా ఉందో చూపిస్తాను, చెప్తాను కూడా. ఫస్ట్ బేసిక్స్ ఫండమెంటల్స్ చెప్తున్నాను. సెటిల్మెంట్ డే అంటే దిస్ ఈజ్ ఎ బిగ్ ప్లేయర్స్ డే. బిగ్ ప్లేయర్స్ డే ఎందుకన్నానంటే ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఆప్షన్స్, ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ లైస్ మెయిన్లీ ఇన్ ఆప్షన్స్. ఫ్యూచర్స్లో ఉండదా అంటే ఫ్యూచర్స్లో చేస్తారు. అట్లీస్ట్ రిటైల్ ఇన్వెస్టర్స్ చేయరు కదా, మెజారిటీ చేయరు కదా, మ్యాక్సిమం నంబర్ చేయరు. ఏం చేస్తారు, అతి తక్కువ మంది మాత్రమే రిటైల్ ట్రేడర్స్ చేస్తారు ఫ్యూచర్స్లో. అత్యధిక సంఖ్యలో చేసేది ఏంటంటే ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్లో ట్రేడింగు సెటిల్మెంట్ అంటే యాక్చువల్గా ఆప్షన్స్ సెటిల్మెంటే. ఫ్యూచర్స్కి అయితే నెలకు ఒకసారే కదా జరుగుతుంది. మరి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ వీటిల్లో అయితే వీక్లీ కూడా జరుగుతుంది కదా, దెర్ ఈజ్ అ వీక్లీ సెటిల్మెంట్ ఆల్సో ఆప్షన్స్కి. ఎలా జరుగుతుందంటే మీకు సెనేరియో నేను చెప్తున్నాను. బిగ్ ప్లేయర్స్ అండి, బిగ్ ఆపరేటర్సు, బిగ్ ప్లేయర్సు, తర్వాత కార్పొరేట్సు, పెద్ద పెద్ద కంపెనీలు, తర్వాత ఎఫ్ఐఏసు, వీళ్ళందరూ పక్కన. ఎఫ్ఐఏసు, కార్పొరేట్సు, మరి బిగ్ ట్రేడర్సు, ఆపరేటర్సు, పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళంతా బిగ్ ప్లేయర్స్. వీళ్ళు టార్గెట్ చేస్తారు స్మాల్ పీపుల్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా లార్జ్ నెంబర్లో ఉంటారు. చాలా నెంబర్ లార్జ్ అంటే మీరు చూడండి సింపుల్గా, మీరు మామూలుగా టీవీల్లోనూ, సినిమాల్లోనూ, మూవీల్లోనూ, లేకపోతే టీవీ సీరియల్స్ ఎక్కడెక్కడ చూసే ఉంటారు. సముద్రంలో చేపలు ఉంటాయి, పెద్ద చేపలు చూపిస్తారు కదా, పెద్ద చేపలు ఉంటాయి, పెద్ద చేప ఉంటుంది, చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. పెద్ద చేపలు ఒక్కొక్క ఏరియాకు ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద చేప ఉంటే అక్కడ ఇంకెక్కడో వేరే ఇంకెక్కడో ఒక పెద్ద చేప ఉంటుంది. పెద్ద చేపలు అన్నీ ఒక చోట ఉండవు, కొంచెం డిస్టెన్స్ ఉంటాయి, మెయింటైన్ చేస్తాయి. చిన్న చేపలు, చిన్న చిన్న చేపలు పిల్లలు ఓ కోకొల్లలుగా ఉంటాయి. ఈ పెద్ద చేప ఆ చిన్న చేపల్ని తినడానికి చక్కగా చాలా ప్లాన్ చేసి చక్కగా అని లాగేస్తుంది చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ పెద్ద చేపలు చిన్న చేపలని తినటానికి వల వేసి ఏదో అన్నట్లు తినటానికి ఎట్లా ఇచ్చేస్తాయో ఇక్కడ జరుగుతుంది. మా ట్రేడింగ్ జరిగేది కూడా ఇక్కడ అదే. స్మాల్ ట్రేడర్స్లో 90% ఆర్ మోర్ దాన్ దట్, 90 లేదా 95% స్మాల్ ట్రేడర్స్ ఆప్షన్ బయింగ్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ 5 to 7 ఇయర్స్లో ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ సెబీ వారు ఉచ్చు బిగించారు. అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ని డిస్కరేజ్ చేయడం కోసం లాట్ సైజులు పెంచడం, తర్వాత స్టాక్స్లో అయితే రిస్ట్రిక్షన్స్ పెంచడం, మార్జిన్స్ పెంచడం, ఇట్లా రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టారు. నిజానికి సరిపోవు. దానివల్ల ఏంటంటే చిన్న అమౌంట్లు ఉంటాయి కదా, 1,50,000, 50,000, 2,00,000, 3,00,000, వీళ్ళకి ఆప్షన్ లేదు. చేయాలి, ట్రేడింగ్ చేయాలి అంటే ఆప్షన్స్లోనే చేయాలి, అది కూడా ఆప్షన్ బయ్యింగ్ చేయాలి. ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి చాలా మార్జిన్ కావాలి, ఆల్మోస్ట్ ఫ్యూచర్కి ఎంత కావాలో అంత కావాలి. అందుకని ఆప్షన్ బయర్స్ ఎక్కువ. లక్షలాది, లెట్ మీ టెల్ యూ, లక్షలాది మంది ఆప్షన్ బయర్స్ ఉంటారు.
కొన్ని వందల్లో ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు, ఫ్యూ హండ్రెడ్స్ ఆప్షన్ సెల్లర్స్, దే టార్గెట్ ల్యాక్స్. ల్యాక్స్ ఆఫ్ స్మాల్ ట్రేడర్స్ ఈ స్మాల్ ట్రేడర్స్ ఎట్లా అంటే ఒక్క కాలు లేదా ఒక్క పుట్టు కొనేవాళ్ళు, ఒకటే కొనేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనపడతారు, రెండు మూడు ఆ పైన ఎక్కువ కొనేవాళ్ళు తక్కువ ఉంటారు. అంటే ఒక ఆపరేటరు ఒక 100 కాల్స్ అమ్మాలనుకుంటాడు, 100 కాల్స్ అమ్మటానికి బహుశా 50-60 మంది 100 మందికి అమ్ముతాడు ఒక్కడే, అంతమంది కావాలి. ఒకటి రెండు కొనుక్కుంటుంటారు వీళ్ళు. సో బ్యాక్గ్రౌండ్ ఇది. కాబట్టి అమ్మేవాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు కానీ వెరీ పవర్ఫుల్ పెద్దవాళ్ళు, కొనేవాళ్ళు చాలా లార్జ్ నంబర్స్లో ఉంటారు కానీ బలహీనులు. దీస్ ఆర్ విక్టిమ్స్, వాళ్ళు ప్రిడేటర్స్. మీకు ఒక అడవి తీసుకోండి, అడవిలో పెద్ద పెద్ద జంతువులు, క్రూర మృగాలు అనండి, పెద్ద పెద్ద జంతువులు అనండి, అవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. పులులు, పోని సింహాలు అలా తీసుకోండి, క్రూర మృగాలు తీసుకోండి, అవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. కానీ వాటికి బలయ్యే లేళ్ళు, కుందేళ్ళు, ఇట్లా చిన్న చిన్న జంతువులు, పక్షులు ఆ టైప్ ఉంటాయి కదా, అవి చాలా లార్జ్ నెంబర్లో ఉంటాయి. ఎందుకని? కుందేలు సంతత అంటారు. కుందేలు సంవత్సరానికి 3 సార్లు 2 సార్లు పిల్లలు పెట్టేస్తుంది. ఓ నంబర్ బోల్డ్ అంత మంది బోల్డ్ అని కుందేళ్ళు పుడతాయి. లేళ్ళు ఇవన్నీ అవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వాటిని ఇవి ఎప్పుడూ తింటూనే ఉంటాయి, అయినా అవి పుట్టుకొస్తూనే ఉంటాయి, అవి ఎక్కువగానే ఉంటాయి, అయినా సమృద్ధిగా ఉంటాయి. దే ఆర్ లార్జ్ ఇన్ నంబర్, విక్టిమ్స్ ఆర్ లార్జ్ ఇన్ నంబర్ అండ్ ప్రిడేటర్స్ ఆర్ ఫ్యూ ఇన్ నంబర్. ఇక్కడ ట్రేడింగు అంటే మెయిన్గా జరిగేది ట్రేడింగ్ ఇన్ ఆప్షన్స్. ఆ ఆప్షన్స్లో మెయిన్గా జరిగేది ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ ఆర్ బిగ్ ప్లేయర్స్. వాళ్ళకి టెక్నాలజీ ఉంది, దే యూజ్ బిగ్ మెషీన్స్. మీకు హెచ్ఎఫ్టీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. హెచ్ఎఫ్టీ అంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లో చాలాసార్లు నేను చెప్పే ఉంటాను, అక్కడ ఎవరెవరు అంటే పేర్లు తెలియవు కానీ ఎంత క్వాంటిటీలు బయింగ్లో ఉన్నాయి, సెల్లింగ్లో ఎంతమంది బయింగ్లో ఉన్నాయి, సెల్లింగ్లో ఉన్నాయి, తర్వాత స్టాప్ లాస్లు అన్నీ కనపడతాయి వాళ్ళకి. మనకి ఆప్షన్ చైన్లో 15 నిమిషాలు ఏమో లేట్గా ఇస్తాడు డేటా, ఏది ఎన్ఎస్సీలో, కానీ వాళ్ళకి డైరెక్ట్గా వెంటనే వెళ్ళిపోద్ది డేటా, వాళ్ళు కొనుక్కుంటారు ఎన్ఎస్సీ నుంచి డైరెక్ట్. మనకి డిలేడ్ న్యూస్, మనకి వచ్చే ఇన్ఫర్మేషను మనం ఆప్షన్ చైన్ చూసుకోవాలి అంటున్నాం కదా, స్టిల్ దట్ ఈజ్ డిలేడ్ బై 15 మినిట్స్ అరౌండ్ దట్, కానీ వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. తర్వాత ఆల్గో ట్రేడింగ్, చక్కగా ఫార్ములాస్ వేసుకుంటారు. ఇక్కడ ఇక్కడలా వచ్చినప్పుడు ఇక్కడ బయ్యింగ్, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఇలా చేయాలని చక్కగా ప్లాన్ చేసి ఉంటాయి. ఆల్గో కూడా యూస్ చేస్తారు. ఆల్గో ప్లస్ హెచ్ఎఫ్టీ అంటే మీరు ఊహించండి. తర్వాత వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎంప్లాయిడ్ స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళ శాలరీ 1 లక్షలో ఉంటుంది నెలకి. మేనేజర్స్, ఫండ్ మేనేజర్స్ లాగా, అంటే వాళ్ళ దగ్గర ఆల్ రిసోర్సెస్, స్కిల్స్ ఉన్నాయి, స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి టెక్నికల్స్ ఇవి అవి అన్నీ తెలుసు. దే ఆర్ వెరీ స్విఫ్ట్ అండ్ ఫాస్ట్ ఇన్ యాక్షన్. యాక్షన్ చాలా క్విక్గా చేసేయగలరు. మెషిన్స్ చేసి పారేస్తాయి 1 నిమిషంలో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ని ఉన్నాయి, 22,400 నుంచి 420 వరకు ఇన్ని స్టాప్ లాస్లు ఉన్నాయి, కొట్టి పారేయండి అంటే ఫటాఫట తీసుకెళ్ళి ఫటాఫట పేల్చి పారేస్తారు. మొత్తం స్టాప్ లాస్లన్నీ ఎగిరిపోతాయి, అన్నీ తీసేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఈ విధంగా
నేను చెప్పేది ఏంటంటే వీఆర్ ఫైటింగ్ ఎ వెరీ వెరీ ఫార్మిడబుల్ టీమ్. స్మాల్ ట్రేడర్స్ ఆర్ ఫైటింగ్ వెరీ ఫార్మిడబుల్ టీమ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంత టైం అయిపోతుంది అనుకోండి థ్యూరీ చెప్పడానికి. అందువలన ఒకటి, అదొకటి. రెండవది ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళు వై దే ప్రిఫర్ టు సెల్ ఆప్షన్స్ అంటే వాళ్ళ దగ్గర చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది, వాళ్ళకి మార్జిన్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి మంత్లీ 2% 3% వస్తే చాలా ఎక్కువ వచ్చినట్టే, కొంచెం ఒకసారి ఎక్కువే వస్తుంది వాళ్ళకి. బట్ 2-3% మ్యాక్సిమం 3% 4% 5% ప్లాన్ చేస్తారు వాళ్ళు పెట్టిన డబ్బులకి. ఎందుకంటే 100,000 కోట్లు ఉంటాయి కదా, 100,000 కోట్లకి 2% 3% అంటే తక్కువ కాదు. బ్యాంక్ ఏమి ఇస్తుంది, బ్యాంక్ 0.5% ఇస్తుంది అట్ ది మోస్ట్, 1% కూడా ఇవ్వదు కదా. అట్లా పోలీస్ చూస్తే డేర్ ఓకే. మరి 100,000 రూపాయలు పెట్టి ఆప్షన్ బయింగ్ చేసేటటువంటి, ఆప్షన్ ట్రేడింగ్ చేసే వ్యక్తి, నేను ఈ నెల 2,000 సంపాదించాను, ఈ నెల 1,500 సంపాదించానని చెప్తే ఎట్లా ఉంటుంది? 100,000 రూపాయలు పెట్టి కూర్చుని ఒక నెల అంతా కష్టపడితే 2% దానికంటే ఎవరికైనా వడ్డీకి ఇస్తే 2 రూపాయలు వస్తుంది కదా. సో ఇతను 10% 20% 30% కోసం ట్రేడ్ చేస్తాడు. ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అక్కడ 2% కోసం చేస్తాడు, అక్కడ అన్నీ ఉన్నాయి, ఆల్ అడ్వాంటేజెస్. ఇది ఒక రీజను. తర్వాత ఏంటంటే ఆప్షన్ బయ్యర్కి ఉన్నటువంటి పెద్ద డిసడ్వాంటేజ్ టైం డికే, తీటా డికే అంటాం దీన్ని. అంటే టైం వర్క్స్ ఎగెనెస్ట్ దెమ్, వాళ్ళకి టైము ప్రతికూలంగా పనిచేస్తుంది. టైం గడిచే కొద్దీ అది కరిగిపోతాయి. ఆ కరిగిపోయే అడ్వాంటేజీ ఆప్షన్ సెల్లర్ తీసుకుంటారు. టైం స్పెండ్ టైం అలౌ చేస్తారు, టైం ఇస్తారు, అవి కరుగుతాయి. అంటే టైం వర్క్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్, టైం గోస్ అగెనెస్ట్ ఆప్షన్ బయర్స్. ఇవన్నీ, వీటన్నిటి కారణాల వల్ల ఏంటంటే సెటిల్మెంట్ డే అనేది బిగ్ ప్లేయర్స్కి ఫీల్డ్ డే. మిగతా రోజులన్నీ ఎంత సంపాదించినా సంపాదించిపోయినా ఈ రోజున సెటిల్మెంట్ రోజున మాత్రం ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టుకుని గట్టిగా సంపాదించుకుంటారు, గట్టిగా మూటలు కట్టుకుని డబ్బులు పట్టుకెళ్ళిపోతారు, కట్టలు పట్టుకెళ్ళిపోతుంటారు. ఈ కట్టలన్నీ ఎవరి అంటే చిన్న చిన్న వాళ్ళవి, చిన్న చిన్న ట్రేడర్స్ తాలూకు డబ్బులు. అందుకనే కదా ట్రేడింగ్లో 90% లూజర్స్ 10% గెయినర్స్ అని సెబీ చెప్తున్నది. యాక్చువల్గా 95% వరకు ఉంటారు. ఏం తేడాలండి 90%కి 95%కి వచ్చిన తేడా ఏంటి? 90% అంటే తక్కువ, 90% ఆర్ లూజర్స్ అంటే, ఓన్లీ 10% ఆర్ గెయినర్స్ అంటే. ఆ గెయినర్స్లో కూడా సగం పైన మీకు వాళ్ళకి బ్రోకరేజీ వెళ్ళిపోతుందని చెప్తున్నది గవర్నమెంట్. అంతేగాని గవర్నమెంట్ ట్యాక్స్లు అవి కూడా గట్టిగానే పడుతున్నాయి, అవి కూడా ఒక కారణం అని చెప్పదు. ఎందుకంటే నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావు కాబట్టి ట్యాక్స్ కట్టాలి, నీకు లాభం వచ్చినా రాకపోయినా మాకు అనవసరం, ట్యాక్స్లు కట్టు అది. సో అట్లా ఏంటంటే అందుకని ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంపాసిబుల్ ఏం కాదు, ముఖ్యంగా ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకుని చేయాలి, కేర్ఫుల్గా చేయాలి. మరి సెటిల్మెంట్ రోజున ఏమిటి అడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ది మనీ ఒక ఆప్షన్ తీసుకుందాం. ఎట్ ది మనీ అంటే మీకు అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎట్ ది మనీ ఆప్షను, ఫర్ ఎగ్జాంపుల్ వెడ్నెస్డే, ఎట్ ది మనీ ఊరికే ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఎడ్డీ మనీ అంటే 22,400 ఎడ్డీ మనీ అనుకుందాం. 22,400 ఎడ్డీ మనీ తీసుకుంటే పుట్టు కానీ కాలు కానీ తీసుకుంటే సుమారుగా అంటే వెడ్నెస్డే తీసుకుందాం, వెడ్నెస్డే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తీసుకుందాం అంటే నెక్స్ట్ డే సెటిల్మెంట్, నెక్స్ట్ డే క్లోజ్ అవుతుంది థర్స్డేకి. ఇది సుమారుగా ఒక 50-60 రేంజ్లో ఉంటుంది, 50-55-60 డిపెండ్స్, కొంచెం వాలటైలిటీ ఇండెక్స్ని బట్టి 50కి పైన ఉంటుంది, తక్కువ ఉండదు. ఒక లాటు 50 ఉంటుంది మర్నాటికి, అది మర్నాడు సెటిల్మెంట్. ఊరికే హైపోథెటికల్గా తీసుకుంటున్నాను, ఓపెన్ అవుతుంది మార్కెట్ వాళ్ళ ఇష్టం, గ్యాప్ అప్ ఓపెన్ చేయాలా, గ్యాప్ డౌన్ చేయాలా, లేకపోతే ఫ్లాట్ ఓపెన్ చేయాలా అనే విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే ఒకరో ఇద్దరు కాదు, దే జాయిన్ టుగెదర్ యాజ్ గ్రూప్స్. మార్కెట్ని ప్లాన్డ్గా నడిపించడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే బిగ్ పవర్. సో ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, 50 పాయింట్లు ఒక రోజులో కరిగిపోవాలి. ఎందుకంటే ఇది ఎడ్డీ మనీ ఇక్కడే ఉంటే ఎటు మారకుండా పెద్దగా పెరగలేదు తగ్గలేదు అనుకోండి, ఇక్కడ 22,400కి దగ్గరలోనే క్లోజ్ అయింది అనుకోండి మర్నాడు సెటిల్మెంట్ రోజు, ఈ 50కి 50 గల్లంతే జీరో. 50 అంటే ఏంటండి 2,500 ఒక లాట్కి. కొంతమంది 10 లాట్లు 20 లాట్లు అలా చేసేస్తుంటారు, డబ్బులుంటాయి. ఒక లాట్ చేసే వ్యక్తి ఎవరు ఎవరి తహతకు వాళ్ళు చేస్తారు, ఒక లాటే ఎక్కువ ఒక వ్యక్తికి, ఇంకొక వ్యక్తికి 10 లాట్లు నథింగ్, ఇంకొక వ్యక్తికి 100 లాట్లు నథింగ్. సో ఒక లాట్కి 2,500 రూపాయలు, ఆ మర్నాటికి వచ్చేటప్పటికి ఫ్లాట్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ లేదు డౌను లేదు, అక్కడే ఓపెన్ అయితే దగ్గర ఒక 20 పాయింట్లు అక్కడ పోతాయి. ఇవాళ పడుకుంటే రాత్రి పడుకుని పొద్దున్న లేచి ఓ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అలా కళ్ళు తెరిచి చూస్తే నీ 50 రూపాయల దాకా 30-34 రూపాయలు ఉంటుంది. నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో దాదాపు అక్కడే ఓపెన్ అయింది, టైం తినేసింది. ఈ రాత్రి నువ్వు పడుకున్నావు ప్రశాంతంగా, కానీ ఆ టైం ఏం చేసింది, ఆ రాత్రి తినేసింది. 30-32 ఉంది 50 దాకా, అలా చూసుకుంటాం. తర్వాత మార్కెట్ నడుస్తూ ఉంటుంది, మార్కెట్ అక్కడక్కడ మూవ్ అవుతుంది, పెద్దగా పెరగటం లేదు పెద్దగా తగ్గటం లేదు. దాంతో ఏంటంటే ఇతనికి అవకాశం లేదు, 32 50 అవుతుందేమో 60 అవుతుందేమో బయటకు వచ్చేద్దాం అనుకుంటుంటాడు, ఏదో కొద్దిగా 40-38-39-40-26 అట్లా అట్ ది మోస్ట్ కొంచెం అట్లా ఇట్లా మూవ్ అవుతూ గ్రాడ్యువల్గా కొవ్వొత్తు కరిగినట్టు కరుగుతూ అది ఇతని డైరెక్షన్లో మూవ్ అవ్వకపోతే, అంటే బిగ్ మూవ్ లేకపోతే, గట్టిగా ఒక 100 పాయింట్లు అట్లా వెళ్ళకపోతే, 60-70 పాయింట్లు అలా రాకపోతే, అది కరుగుతూ కొవ్వొత్తులాగా 2-2.5-3 అయ్యేటప్పటికి 320 లాస్ట్ అనుకోండి, 3 తీసుకోండి చాలు, 3 గంటలకి 3:30 క్లోజ్ అవుతుంది మార్కెట్, 3 గంటలకి 3-3:30 వచ్చేటప్పటికల్లా మార్కెట్ ఇక్కడే ఉంది, పెరగలేదు తగ్గలేదు, ఈ రేంజ్లోనే నడుస్తున్నది 22,000-22,400 దగ్గర. కానీ ఇతని ఆప్షను 2కి 3కి వస్తుంది, తర్వాత 0 అయిపోతుంది. ఎడ్డీ మనీ కదా, అక్కడే క్లోజ్ అయింది, ఇటు పుట్టు క్లోజ్ అవుతుంది, అటు కాలు క్లోజ్ అవుతుంది. పుట్లు అమ్మిన వాళ్ళకి కాల్స్ అమ్మిన వాళ్ళకి ఇద్దరికీ వస్తుంది బెనిఫిట్, చాలా జాగ్రత్తగా నంచుకుంటారు. ఇవాళ 50 ఉన్నది, రేపటికి 30-32 అవుతుంది. ఆ రోజు ట్రేడింగ్లో మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్ కొనుక్కున్నాడు అనుకుందాం, ఆ రోజు మార్కెట్ పడకపోయినా మార్కెట్ పడలేదు అక్కడే ఉంది, కానీ మీరు కొనుక్కున్న కాల్ మాత్రం 0 అయిపోయింది. అలాగే పుట్టు కొనుక్కున్నాడు, అది అంతే 30-35కి వచ్చేసింది 50 దాకా. ఆ రోజు మార్కెట్ పెరగలేదు, పెరిగితే పోతుంది నేచురల్, పుట్టు కొనుక్కున్నాడు పెరగలేదు మార్కెట్,
అక్కడక్కడే ఉంది, కానీ ఇతను పుట్టు జీరో అయిపోయింది. ఆ విధంగా సెటిల్మెంట్ రోజు భయంకరంగా కరిగిపోతాయి. ఏమి చేయక్కర్లా, ఎందుకంటే ఆ రోజు ఎక్స్పైరీ. ఆ రోజు ఎక్స్పైరీ అంటే ఎట్ ది మనీ, ఇవన్నీ ఎట్ ది మనీ అవుట్ ది మనీలు పోతాయి కదా ఆటోమేటిక్గా. మీకు మెజారిటీ ఈ సెటిల్మెంట్ రోజు ఎలా నడిపిస్తారంటే, ట్రెండ్ ఉండదు. ఎక్సెప్షనల్ కేసెస్, కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రెండ్ వస్తుంది, బాగా తగ్గుంటే రికవర్ అవ్వటం, లేదా బాగా పెరుగుంటే, లేదా ఏదైనా తగ్గటం, లేదా అనుకోకుండా అప్పుడు న్యూస్ ఉంటే దాని ప్రకారం పెరగటం తగ్గటం జరగటం, అట్లాంటి ఎక్సెప్షన్స్ జరుగుతాయి. జనరల్ రూల్ ఏంటంటే, మార్కెట్ను పెరగనివ్వరు, మార్కెట్ను తగ్గనివ్వరు. కొంచెం అటు ఇటు ఇటు అటు అక్కడక్కడక్కడక్కడే తిప్పి పెంచినట్టు తగ్గించినట్టు టైం కాలయాపన చేసేస్తారు. ఈ కాలయాపన చేసి అటు ఇటు వెళ్ళేటప్పటికి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు అటు కొని ఇటు కొనే సంతలాగా మేళాలాగా, ఏ పుట్టు ఇది పెరుగుద్దేమని కాలు కొనుక్కుంటాడు, ఇది తగ్గుతుందేమని పుట్టు కొనుక్కుంటాడు, అట్లా చేసి వీళ్ళు చేసుకుంటూ కుస్తీలు పడుతూ ఉంటారు. ఇలాగా క్లోజ్ మార్కెట్లు టైం అయిపోతుంది, చూస్తాడు 2 అయిపోయింది 2.5 అయిపోయింది 3 అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోతుంది, జీరో. చాలామంది క్లోజ్ చేయరు, స్టాప్ లాస్లు పెట్టుకోరు, చూద్దాం వస్తుందేమో సడన్గా. ఇప్పుడు నిజంగానే సడన్గా రావచ్చు కూడా, సడన్గా వచ్చేస్తుందేమో అనుకుంటాడు. సడన్గా జనరల్గా రాదు కదా, అది ప్రాపర్గా ప్లాన్ చేస్తారు వీళ్ళు. దే ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. అది నేనేం చెప్పాలనుకున్నాను మీకు అర్థమైంది కదా. మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి థర్స్డే, ఇప్పుడు జరిగిన ఈ థర్స్డే సెటిల్మెంటు మార్కెట్ ఎలా జరిగిందో ఒకసారి చూపిస్తాను మీరు చూడండి. ఇందులో చూడండి, నేను ఫస్ట్ 5 మినిట్స్ చార్ట్లో చూపిస్తాను. 5 మినిట్స్ చార్ట్లో కొంచెం ఎక్కువగా విస్తారంగా ఉంటుంది కదా. ఇది నిఫ్టీ అండి, థర్స్డే అంటే 7th. ఓకే, చూపించాలంటే దీనికి కనెక్ట్ చేయాలి కదా. ప్లీజ్ గివ్ మీ ఎ ఫ్యూ మినిట్స్ టైం. ఇక్కడ విషయం ఏంటంటే, మంది చాలా కష్టపడి సంపాదించిన డబ్బులండి, మనవి కానీ మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా, ఈ కష్టపడి సంపాదించిన డబ్బులు తెలుసుకోక అర్థం కాక ఏంటంటే డబ్బులు పోగొట్టుకుంటుంటారండి. అట్లా చేయకూడదు. వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ అండి, ఎందుకంటే ఆప్షన్ బయింగ్ అంటేనే రిస్క్ అండి. ఏమండి ఆ రిస్క్లో తెలిసి తెలియక అర్థం కాకుండా ఏదో ట్రేడ్ వేసేస్తుంటారు, అది మరీ ప్రమాదం, అట్లా చేయకూడదు కదండి. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాపర్గా అర్థం చేసుకుని ట్రేడ్ వేయాలి. చాలా డిసిప్లిన్డ్గా, కేర్ఫుల్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. మరి ఎట్లా చెప్పేది నేను, లేకపోతే చేయకుండా ఉంటమే మంచిది, చేస్తే పద్ధతిగా చేయాలి. ఏదో తాపత్రయం డబ్బులు వచ్చేస్తే సంపాదిస్తాం అనుకుంటారు. ఇది చూడండి, ఒకసారి చూడండి, ఇది దిస్ ఈజ్ థర్స్డే. ఇక్కడ కింద కనపడుతుంది కదా, థర్స్డే 7th March 2024. చూసారా, ఇది ఈ గీత వర్టికల్ లైన్ ఉన్నది చూసారా, ఇక్కడ స్టార్ట్ అయింది మార్కెట్.
ఈ మార్కెట్ ఇక్కడ గ్యాప్ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది, తర్వాత కొద్దిగా దిగింది తగ్గింది. ఇది 5 నిమిషాల క్యాండిల్, తర్వాత 5 నిమిషాల క్యాండిల్ ఇంకా తగ్గింది. అండ్ యు ఆర్ ఏబుల్ టు సీ, ఐ థింక్ కొద్దిగా పెద్దదిగా చూపించాలంటే మొత్తం కనపడాలి కదా. ఇది చూడండి, తర్వాత ఇక్కడి నుంచి కొద్దిగా ఇక్కడ దిగింది, ఓపెన్ అవటం పైన ఓపెన్ అయింది. ఏది ఇంకేముంది, బ్రహ్మాండం పెరిగిపోద్దని అనే బిల్డప్ ఇవ్వటం కోసం అక్కడి నుంచి దిగింది. దిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యి ఎట్లా ఎట్లా ఇక్కడ ఇది ఈ ఇక్కడ లో, ఎందుకంటే టోటల్ మార్కెట్ అయిపోయింది కాబట్టి ఇది లో అని తెలుస్తున్నది. మార్కెట్ జరిగేటప్పుడు ఇదే లో అని చెప్పలేము. సో ఇది లో, ఇది హై, ఇక్కడ హై ఇక్కడ లో అంతే. ఆ తర్వాత ఇంకేం లేదు, మామూలే. ఆ హైని దాటి వెళ్ళలేదు, ఈ లోకి రాలేదు. చూసారా, లోకి దిగి రాలేదు, హైని దాటి వెళ్ళలేదు. మార్కెట్ ఏమైంది, ఫ్లాట్. అంటే సింపుల్గా చెప్పాలంటే రేంజ్, ఒక రేంజ్లోకి వెళ్ళింది. దీన్నే మీకు హారిజాంటల్ లైన్లో చూపిస్తాను, చూడండి. హారిజాంటల్ లైన్, ఎస్, ఇది చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడ ఓపెన్ అయింది, తర్వాత ఇది లో చూడండి. టోటల్ టోటల్ డిఫరెన్స్ మీరు తీసుకున్నట్లయితే ఒక సుమారు ఒక 80 పాయింట్లు కనబడుతుంది. హైకిను లోకి, ఇక్కడ హై ఇక్కడ లో, ఆ తర్వాత లో లేదు హై లేదు. ఆ ఛానల్లో అక్కడక్కడక్కడక్కడే అక్కడక్కడే వెళ్ళి వెళ్ళి కొంచెం కిందకు వచ్చి ఆగింది. అంటే ఆల్మోస్ట్ కిందటిసారి ఇక్కడ క్లోజ్ అయింది కదా, అంటే వెడ్నెస్డే ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా దగ్గర దగ్గర అక్కడే క్లోజ్ అయింది, దానికి కూడా ఒక లైన్ గీస్తాను చూడండి. ఇక్కడ ఇక్కడ క్లోజ్ అయింది, ఏది వెడ్నెస్డే అక్కడ క్లోజ్ అయింది. ఇవాళ ఎక్కడ క్లోజ్ అయిందండి, ఇవాళ అక్కడే క్లోజ్ అయింది దాదాపు. అంటే ఒక 15-20 పాయింట్లు అట్లా చేసి ఇట్లా చేసి మొత్తానికి ఒక 15-20 పాయింట్లు కొద్దిగా కొద్దిగా పైన క్లోజ్ అయింది. అంటే మార్కెట్లో ఏమైనా మూమెంట్ ఉందా, లేదు. పైన కింద పైన కింద ఏదో కొద్ది కొద్దిగా, అది కూడా ఎక్కువ దిగలేదు ఎక్కువ పెరగలేదు. అంటే 6 గంటల చూశారు కదా, ఇది నౌ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ టోటల్ డిఫరెన్స్ 80 పాయింట్లు సుమారుగా. సింపుల్గా చెప్పాలంటే ఒక నాన్ ట్రెండ్ డే, ట్రెండ్ లేని రోజు. అంటే అట్లా వెళుతూ 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 చూసారా మార్కెట్లో ఏం జరిగింది. మార్కెట్లో అంటే ఇది జరిగింది, ఇంతకుముందు ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇంత ఇది జరిగింది. ఇది హై, ఇక్కడెక్కడ ఒక చోట కొద్దిగా హై వచ్చిందండి, ఇక్కడ కూడా ఒక హై వచ్చింది దగ్గర దగ్గర అంతే. ఈ హైని దాటి వెళ్ళలేదు, ఈ లోన్కి ఈ లోన్కి లోకి దిగి రాలేదు. ఎక్కడ ఫైనల్గా ఏం చేశారు, ఫినిష్. 6.25 గంటలు ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే తిప్పి నడిపి ఆప్షన్స్ అన్నీ కరిగించేశారు. నేను ప్రతి సెటిల్మెంటు పర్టికులర్గా ఏం చూస్తుంటానంటే ఈరోజు కరిగేవి ఏవేవి ఆప్షన్స్ కరుగుతున్నాయో చూస్తా. టెర్మినల్ ముందు పెట్టుకుని ఇది ఇప్పుడు ఎంత ఉంది, 40 దగ్గర ఉందా, అంటే దగ్గరగా ఎడ్డి మనీ, సుమారుగా ఎడ్డి మనీ ఉన్న ఎడ్డి మనీ అనిపించినవి. అంటే మీడియం లెవెల్, కొన్ని పైకి వెళ్తే కిందకు వస్తాయి కదా, సుమారుగా మీడియం లెవెల్ ఎడ్డి మనీ లెవెల్ ఆ పుట్టు ఆప్షను టెర్మినల్ ముందు పెట్టుకుని అలా చూస్తుంటానమాట రోజంతా. ఆ రోజు సెటిల్మెంట్ అయ్యే వరకు వీటి పరిస్థితి ఏంటి, ఏం జరుగుతున్నది వీటికి అని, అవి ఎలా కరుగుతున్నాయో చూడటానికి. కొన్ని ఓటీఎంలు, అవుట్ ది మనీలు, అవుట్ ది మనీలు ఎడ్ ది మనీ ఇన్ ది మనీ అయిపోతాయి ఒక్కోసారి. అవుట్ ది మనీ ఎడ్ ది మనీ ఇన్ ది మనీ ఎప్పుడైతే అయిపోతుందో ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది ట్రెండ్ రోజున. జనరల్గా ఏంటంటే సెటిల్మెంట్ రోజున ట్రెండ్ డే కాకుండా చూసుకుంటారు.
సో ఈరోజు జరిగిందా చూశారు కదా ఎట్లా జరిగిందో, నాన్ ట్రెండ్ డే జనరల్గా ఇలాగే జరుగుతుంది. మీకు అంటే ఇందులో చూపించడానికి కొంచెం ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కువ వీలు పడదు. అంతకుముందు లాస్ట్ నేను ఆప్షన్ చైన్ అనాలిసిస్ గురించి, ఇంప్లాయిడ్ వాలటైలిటీ గురించి చెప్పాను కదండి. ఆ వీడియో చూడకపోతే 29 అనుకుంటుంది, 29 ఏమో వేరే కదా, వీడియో నెంబర్ 30 అనుకుంటాను. ఆప్షన్ చైన్ అనాలిసిస్ ముఖ్యంగా ఈ ఇంప్లాయిడ్ వాలటైలిటీ, విక్స్ వీటి గురించి మాట్లాడాను కదా. మరి ఆ నాలెడ్జ్ తీసుకుని మీలో ఎవరైనా ఆప్షన్ చైన్ ఈరోజు చూసారా, అంటే ఈరోజు అంటే థర్స్డే చూసారా, థర్స్డే ట్రేడింగ్ రోజును చూసారా, చూసినట్లయితే ఎస్ ఐ హ్యావ్ సీన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఆప్షన్ చైన్ అని ఎస్ ఐ హ్యావ్ సీన్ అని మెసేజ్ పెట్టండి. చూడకపోతే చూడలేదు, ఓకే. ఎంతమంది చూశారు అని అవగాహన కోసం నేను అలా మెసేజ్ పెట్టమంటున్నాను, ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా అవసరం. తర్వాత నేను ఇచ్చిన లింక్ని తీసుకుని కొంతమంది అకౌంట్లు ఓపెన్ చేశారు, ఇది డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర. వాళ్ళని నేను వాట్సప్ గ్రూప్లో పెట్టుకున్నాను. అయితే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మీలో ఎవరైనా ట్రేడింగ్ చేస్తున్నారా, ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మెసేజ్ పెట్టండి నాకు, నేను ఇచ్చిన నంబర్కి 81216 ఉంది కదా, 81216 48156 అని ఉంది కదా, దీనికి మెసేజ్ పెట్టండి. ఎస్ ఐఎమ్ డూయింగ్ ట్రేడింగ్ అని, ఐఎమ్ డూయింగ్ ట్రేడింగ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎందుకంటే నాకు వస్తుంది, నాకు కొంచెం అవగాహన వస్తుంది, ఐడియా వస్తుంది, అంటే మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, లేకపోతే చేయటం లేదా, లేకపోతే బిగినరా, కొత్త వాళ్ళా, లేకపోతే కొంచెం సీనియారిటీ ఉందా, దాన్ని బేస్ చేసుకుని ఐ కెన్ గైడ్ యూ, ఐ కెన్ హెల్ప్ యూ. తెలియాలి కదా, నాకు తెలియాలి కదా మీరు కొత్త, లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్డా, లేకపోతే అసలు ట్రేడింగే చేయటం లేదా అనేది తెలియదు కదా, చేయండి. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ మీరు చూసే ఉంటారు, కొంతమంది గమనించారా, మీకు ఇంప్లాయిడ్ వాలటైలిటీ ముందు 10-12 అట్లా ఉండేది, అంతకన్నా తక్కువే ఉన్నట్టుంది, తర్వాత ఇంకా తగ్గిపోయింది. అది నేను చూశాను, ఆశ్చర్యం ఏంటంటే బిలో 10. అంతేకాదు బోత్ సైడ్స్ పెద్ద మార్పు లేదు. ఒకటి, బోత్ సైడ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్ద డిఫరెన్స్ కనిపించటంలా. రెండవది, ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఏమి లేదు, ఇంప్లాయిడ్ వాలటైలిటీ లేదు. ఇంప్లాయిడ్ వాలటైలిటీ సింపుల్గా చెప్పాలంటే బిలో 10 అంటే పరుగులు ఉరకలు లేవు అని అర్థం. ఎక్కడ బిగ్ బయర్స్ బిగ్ సెల్లర్స్ లేరు, అంటే లార్జ్ స్కేల్లో బయింగ్ సెల్లింగ్ ఏమీ అక్కడ జరగబోవటం లేదు. అది ముందే చెప్ తెలుస్తున్నది, ఆప్షన్ చైన్ చెప్పేస్తున్నది కదా. అంటే అర్థం ఏంటి, ఎక్కడున్నావు గొంగళంటే వేసిన చోటే ఉన్నాను అని చెప్పబోతున్నది ఈ మార్కెట్ అనేది పొద్దున 10 గంటలకి, 10:30, 11 గంటలకి, 12 గంటలకే తెలిసిపోయింది ఈరోజు. మీరు గమనిస్తే ఆప్షన్ చైన్ చూసినట్లయితే అక్కడ అదే చెప్పేస్తున్నది, ఎటు లేదు, సైన్యం మోహరించలేదు, అటు ఇటో ఏదో ఎటు ఏదో ఓ పక్కనే ఉంటే ఆ డైరెక్షన్లో వెళ్తుందో లేదో చెక్ చేసుకోవటం, వెళ్ళకపోతే పోతారు. కానీ అలా ఏం లేదు, బ్యాలెన్స్డ్గా ఉంది, తక్కువగా ఉంది, స్తబ్దత ఉంది. దాని పరిణామం ఏంటంటే ఇప్పుడు ఏం జరిగింది, సింప్లీ అక్కడక్కడ మూవ్ అయ్యి రేంజ్లోకి వెళ్ళిపోయి క్లోజ్ అయిపోయింది. అంటే ఈ ఆప్షన్ బయర్స్ ఎంతమంది డబ్బులు వెళ్ళిపోయినాయి, ఇలాంటి రోజుల్లో కొంచెం ఎక్కువగా పోతాయి. ట్రెండ్ ఉంటే కొంతమంది ఆ ట్రెండ్లో పడి కొంచెం డబ్బులు సంపాదించుకుంటారు, కానీ ట్రెండ్లు ఉండవు. సెటిల్మెంట్ రోజున ట్రెండ్ 80% కేసెస్లో ఉండవు, 20%. ఆ 20%లో కూడా ఇది ఈరోజు ట్రెండే అని ఐడెంటిఫై చేయగలగాలి, అంత ఈజీ కాదు. మరొక విషయం కూడా మీరు గమనించే ఉంటారు,
వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ రోజంతా తగ్గుతూనే వచ్చింది. వాలటైలిటీ ఇండెక్స్ తగ్గితే నిఫ్టీ పెరగాలి, కానీ ఈరోజు ప్లాన్డ్గా పెరగకుండా చాలా కష్టపడి జాగ్రత్తగా పెరగకుండా మేనేజ్ చేశారు. చూసారా, సెటిల్మెంట్ రోజున అంత కిరాతకం అంటే అంత ఇది జరగవచ్చు. వాలటైలిటీ ఇండెక్స్ తగ్గుతున్నా కూడా, విక్స్ తగ్గుతున్నా కూడా మార్కెట్ను పెరగకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి కూల్ చేసి క్లోజ్ చేశారు. మీకు వాలటైలిటీ ఇండెక్స్ అంటే మీకు చూపిస్తాను ఈరోజు వాలటైలిటీ ఇండెక్స్ ఎలా ఉందో, హోల్ డే ఎట్లా ఉంది వాలటైలిటీ ఇండెక్స్ మీకు చూపిస్తాను. అంతేకాకుండా దాని పర్యవసానం ఏముంటూ ఎలా ఉంటుంది అది కూడా చెప్తాను, చెప్పి ముగిస్తాను. వాలటైలిటీ ఇండెక్స్, దిస్ ఈజ్ వాలటైలిటీ ఇండెక్స్ అండి. మీకు ఎక్కడి నుంచి ఇది? 5 నిమిషాల చార్ట్ కదా, ఇక్కడ మొదలైంది, ఇక్కడ మొదలైందండి, ఈ గేట్ దగ్గర మొదలైంది. అక్కడి నుంచి చూడండి, ఈ మీరు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ గేట్ దగ్గర, నిలువు గేట్ దగ్గర, వెర్టికల్ లైన్ దగ్గర మొదలైంది. స్టార్టింగ్లో కొద్దిగా పెరిగినట్టు పెరిగింది, ఉంటుందే అక్కడి నుంచి వరుసనే ఈ యావరేజ్ లైన్కి దిగువనే ఏమాత్రం, అసలు యావరేజ్ లైన్ని టచ్ చేయడానికి కూడా ప్రయత్నించలే, సాహసం చేయలే, తగ్గుతూనే ఉంది. లాస్ట్ వరకు తగ్గిందండి, ఇంకేం చెప్పాలి. లాస్ట్ వరకు కూడా, లాస్ట్ ఒక క్యాండిల్ వచ్చిందండి చిన్నది, పాపం 5 నిమిషాల క్యాండిల్, అది మాత్రం కొద్దిగా రికవరీ చూపించింది, అది కూడా ఆమడ దూరంలో ఉంది యావరేజ్ లైన్కి. ఇది అంటే ఈ వాలటైలిటీ ఇండెక్స్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషను అంటే మండే అనుకుందాం, మండే పెరుగుతుందని అర్థమా? ఆ లాస్ట్ క్యాండిల్ అది ఇప్పుడు చెప్పలేము, 5 నిమిషాలు, అది కూడా 5 నిమిషాల క్యాండిల్ ఏముంది, నథింగ్. ఇక్కడ ఏంటంటే విషయం, వాలటైలిటీ ఇండెక్స్ తగ్గినా కూడా మార్కెట్ను పెరగకుండా కష్టపడి చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేశారు అంటే, అంటే ద డిఫైడ్ ద బేసిక్ న్యాచురల్ ప్రిన్సిపల్ ఆల్సో. చూసారా, న్యాచురల్ ప్రిన్సిపల్ కూడా డిఫై చేసి సప్రెస్ చేసి మార్కెట్ను పెరగకుండా జాగ్రత్తపడి మొత్తానికి చక్కగా క్లోజ్, నార్మల్గా క్లోజ్ చేశారు. అయితే ఇది కాదు, కానీ ఇది రిఫ్లెక్ట్ చేయటం లేదు, ఎందుకంటే వాలటైలిటీ ఇండెక్స్ తగ్గితే మార్కెట్ పెరగాలి, కానీ అది ఇక్కడ అవలేదు, అది జరగలేదు కదా. కానీ ఆప్షన్ చైన్లో వాళ్ళది దాచలేకపోయారు, ఆప్షన్ చైన్లో దాచలేకపోయారు. ఆప్షన్ చైన్లో అయితే కనబడిపోయింది, ఇక్కడేమీ యాక్టివిటీ లేదు, ఏమి ఉండబోదు, ఇక్కడెక్కడెక్కడెక్కడే తాసారం చేసి మొత్తానికి వీటిని క్లోజ్ చేస్తారు, కరిగించేస్తారు. 22,400 అనుకుంటాను, 22,500, ఎస్, ఈ 22,500 లెవెల్లో క్లోజ్ అయిపోయినాయి. 22,400-500 లెవెల్లో ఈరోజు జీరో అయిపోయినాయి. స్టార్టింగ్లో 40-45 అట్లా ఉన్నవి, 40-35 అట్లా ఉన్నవి క్లోజ్ అయిపోయినాయి, టార్గెట్ వాటిని కొట్టేశారు అంతే, మిగిలిన వాటిలో చేంజెస్ వస్తాయి కొద్దిగా కొంచెం. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. సెటిల్మెంట్ రోజున ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, ఏమి ఎలా ట్రేడ్ చేయాలి, అసలు ట్రేడ్ చేయాలక్కర్లేదా, ఇట్లాంటి విషయాలు మీద అవగాహన ఉండాలి. తర్వాత ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు అనే దాని మీద కొంచెం కొద్దిగానే క్లూ తెలియాలి. లేకపోతే సెటిల్మెంట్ డే రోజున నష్టపోవటం తథ్యం. ఎప్పుడో ఎక్సెప్షనల్గా వస్తాయి డబ్బులు, ఏదో 4-5 సెటిల్మెంట్లో, ఒక సెటిల్మెంట్లో డబ్బులు వస్తాయి, మిగిలిన 4 సెటిల్మెంట్లో డబ్బులు పోతాయి.
అది కాకుండా పోయేటప్పుడు ఎక్కువ డబ్బులు పోతాయి, వచ్చేటప్పుడు కొద్దిగా తక్కువ డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఏదో మిస్టేక్ చేస్తాం, డబ్బులు వస్తాయి, వస్తుంటే ఈలోగా ఏదో మిస్టేక్ చేస్తాం, వచ్చినవి పోతాయి, లేదా వచ్చిన లాభం తగ్గిపోద్ది, అట్లా జరుగుతుంది ట్రేడింగ్లో. లీకేజ్ ఎక్కువ ఉంటుంది, వచ్చిన డబ్బులు సంపాదించి కూడా తిరిగి పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషను, వీక్లీ ఆర్ మంత్లీ సెటిల్మెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు, ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు, ఎలా చేయాలి, ఆప్షన్ బయింగ్కి ఆప్షన్ సెల్లింగ్కి ఉన్నటువంటి అవకాశాలు ఆపర్చునిటీస్ ఏమిటి, వాటి గురించి నేను చెప్తాను. ఖచ్చితంగా ఏంటంటే ప్లీజ్ స్టే ఆన్, అది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్లో నేను చెప్తాను. అయితే ఏంటంటే మీరు ఈరోజు మార్కెట్ని చూసిన వాళ్ళు, చేసిన వాళ్ళు వీరు, మీరు ఈరోజు మార్కెట్ అదే ఈ థర్స్డే ఈ వీక్ థర్స్డే మార్కెట్ గురించి మీ అభిప్రాయం, మీ ఐడియా తెలియచేయండి, దానికి మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో. ఓకే, తర్వాత అకౌంట్లు ఓపెన్ చేసిన వారు ఎవరైతే ఉన్నవారు వాళ్ళు నాకు అకౌంట్ ఓపెన్ చేసి నాకు మెసేజ్ పెట్టకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ దీనికి పెట్టండి, మీ గ్రూప్లో యాడ్ చేస్తాను నేను. తర్వాత మీరు ఏంటంటే ఇది కూడా చెప్పండి, మీరు ట్రేడింగ్ చేస్తున్నారా చేయటం లేదా, లేకపోతే కొత్త వాళ్ళ ఆల్రెడీ సీనియర్సా అయితే చెప్పండి, నాకు తెలిస్తే నాకు అవగాహన వస్తుంది కదా, దాని బేసిస్ మీద ఐ కెన్ హెల్ప్ యూ దట్ వే. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, హ్యాపీ ఫ్రైడే అండ్ హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. సో శివరాత్రి మహాపర్వం కాబట్టి శివరాత్రి వేడుకలు, నేను వీడియోని ముందుగానే పెట్టేస్తున్నాను, ఎందుకంటే శివరాత్రి అనేది రాత్రి ఇది కదా, రాత్రి జాగరణ మీరు చేస్తారు, శివరాత్రి రోజు జాగరణ ఖచ్చితంగా చేస్తాను నేను. సో హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ అండ్ మే లార్డ్ శివ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ శివరాత్రి. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, బాయ్, హ్యాపీ వీకెండ్.